ఫ్రెండ్స్ బిఆర్ఎన్ ఎంటర్టైన్మెంట్లో మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మరో కొత్త మోడల్తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో చూద్దామా ఈరోజు మోడల్ ఏ మోడల్. ఇది రియల్మీ 1 అండి మోడల్. కస్టమరు డిస్ప్లే పగలగొట్టుకొని తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను ఈరోజు మీకు ఆ రియల్మీ 1 మోడల్ని కాంబో మార్చాలి, ఎలా మార్చాలో అనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, చూసారా ఫ్రెండ్స్, అది కాంబో పగిలిపోయింది, కింద అంతా డ్యామేజ్ అయింది, సైడ్ అంతా లైన్స్ వచ్చేసినాయి, టచ్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. మీరు చూడొచ్చు నేను ఒత్తుతున్నాగానే టచ్ పనిచేయడం లేదు. సో మొబైల్ అయితే ఆన్ ఉంది కానీ డిస్ప్లే పోయిందంటే కాంబో పగిలిపోయింది. నేను ఈరోజు ఆ రియల్మీ 1ని కాంబోని నేను మార్చబోతున్నాను, స్టెప్ బై స్టెప్ నేను చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి టచ్ పనిచేయడం లేదు. ఓకే, ఆఫ్ చేసుకొని రియల్మీ 1 మోడల్ సిమ్ ట్రే తీసేసుకున్నాను. ఫస్ట్ సిమ్ ట్రే తీసేసిన తర్వాత బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసుకుందాము. బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత సరే బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసుకున్నాం. ఆ తర్వాత పైన ఉన్న స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ముందుగా బ్యాటరీ రాదు, స్క్రూస్ అన్నీ తీసుకున్న తర్వాత ప్లేట్ వస్తుంది, ప్లేట్ తీసేసిన తర్వాత బ్యాటరీ బయటకు వస్తుంది. సో కింద భాగంలో కనిపిస్తుంది చూసారా, అవన్నీ స్క్రూస్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు, దాంతో మనకి ఏముండదు. పైన మాత్రమే, పైన ఉన్న భాగంలో మాత్రమే స్క్రూస్ ఉన్నాయి కదా, అవి మాత్రం ఓపెన్ చేసుకుంటే చాలు. చూడండి ఆ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకోండి. తర్వాత పైన ఉన్న ప్లేట్ ఉంది కదా, అది ట్రే ఉంది కదా, తీసేసేయండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అది బ్యాటరీ కనెక్టర్ ముందు తీయాలి, బ్యాటరీ కనెక్షన్ ముందు తీయాలి ఎప్పుడైనా మొబైల్ ఓపెన్ చేసినప్పుడు. తర్వాత అది ఉంది కదా స్ట్రిప్ కింద పట్టుకొని దాన్ని ఆ గ్రీన్ కలర్ ఉన్నదాన్ని పైకి లాగితే బ్యాటరీ అనేది కింద గమ్ వేసి ఉంటారు కాబట్టి స్లోగా లాగితే అలాగే మీకు బ్యాటరీ అనేది పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కాంబో డిస్ప్లే కనెక్టర్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పాత కాంబో బాగా గమ్ వేసి బాగా ఫిట్ చేసి ఉంటారు కాబట్టి మనం ఏదైనా ఎల్సిడి సపరేటర్లో పెట్టి అయినా హీట్ చేయవచ్చు ఒక 2 నిమిషాలు. తర్వాత లేదంటే బ్లోయర్ సహాయంతో అయినా కూడా మనం ఆ బాటిల్లో అంతా బ్లోయర్ సహాయంతో బ్లోయర్ హీట్ చేసుకొని అంతా నీట్గా బ్లోయర్తో హీట్ చేసుకోవాలి. బాటర్లో అంతా సెంటర్లో ఏం అవసరం లేదు, గమ్ అనేది బాటర్లో ఉంటుంది కాబట్టి సైడ్ ఎడ్జ్లోనే ఉంటుంది కదా, ఎడ్జ్ అంతా మనకి గమ్ము ఈజీగా రావాలంటే గమ్ అంతా లూజ్ అవ్వాలి. లూజ్ అవ్వాలంటే ఏదన్నా సపరేటర్ మిషన్లో కానీ లేదా బ్లోయర్ హీట్ చేసుకొని బ్లోయర్ ద్వారా మనం అంతా హీట్ చేసుకోవాలి ఆ సైడ్ ఎడ్జ్ను. ఎడ్జ్ అంతా బ్లోయర్తో చేసుకోవాలి. ఇలా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇలా చేస్తున్నానో ఇలా మీరు బ్లోయర్ ద్వారా మొత్తం అంతా లూజ్ చేసుకోవాలి. ఆ హార్డ్ అయిపోయిన గమ్ము లూజ్ అవుతుంది, లూజ్ అవ్వడం వల్ల గమ్ లూజ్ అయిపోవడం వల్ల మనం ఏదైనా కట్టర్ సాయంతో కానీ బ్లేడ్ సాయంతో కానీ లైట్గా ఒక ప్లేస్లో ఏదో ఒక ఆ మూలు కానీ ఈ మూలు కానీ సెంటర్లో కానీ స్పేస్ అనేది ఏర్పడించుకోవాలి. స్పేస్ అనేది ఇట్లా కొంచెం బ్లేడ్ సాయంతో కానీ ఇట్లా లైట్గా చేసుకొని స్పేస్ చేసుకొని ఏదన్నా ఇది మనం టెంపర్ గ్లాస్ వేస్తాం కదా 5D గ్లాస్ కానీ అట్లాంటివి, దాని కింద సీట్ ఉంటుంది, ఆ సీట్ వేసి ఆ సీట్ కట్ చేసుకుని పెట్టుకోండి. ఆ సీట్ పడేయకండి, ఇట్లా కాంబోలు తీయడానికి మనకి ఈజీగా పనికి వస్తుంది. సో ఆ సీట్ ద్వారా కట్ చేసుకున్న సీట్తో నేను మెల్లగా ఇలా ఎడ్జ్లో మాత్రమే చేసుకుంటున్నాను. మీరు అట్లే ముందు తోసుకుంటూ వెళ్ళకూడదు, ఎందుకంటే జాగ్రత్త కొంచెం వెనక ముందు ఇలా షేక్ చేసి ఇట్లా ముందుకెళ్తే ఈజీగా మనకి ఆ గమ్ అనేది కట్ అయిపోయి మనకి ఈజీగా కాంబో అనేది లూజ్ అయిపోయి మనకి కాంబో బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా. చూస్తున్నారు కదా అలా నేను ఎలా చేస్తున్నానో అలా మీరు చేసుకోవచ్చు. చూడండి గమ్ అంతా 4 పక్కలు ఓపెన్ అయిపోయింది, గమ్ పాత కాంబో బయటకు వచ్చేసింది. కాంబో బయటకు వచ్చేసిన తర్వాత ఆ గమ్ ఉంది కదా, ఆ గమ్ ఇంకోసారి బ్లేడ్తో కానీ ఏదన్నా కట్టర్ సాయంతో కానీ మొత్తం అంత గీకి అంత క్లీన్ చేసుకోవాలి, ట్యూజర్తో కానీ అంత క్లీన్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఒకసారి మనం కొత్త కాంబో తీసుకొచ్చాను, అది మనం వేసి చెక్ చేద్దాము వస్తుందో రాదా అనేది.
ప్రీమెక్స్ కంపెనీ క్వాలిటీ అండి, బాగుంటుంది ప్రీమెక్స్ కంపెనీ కాంబో. నేను ఎప్పుడే కానీ కస్టమర్కి ఇదే ఫేవర్ ఇదే వేసుకోమని చెప్తాను, ఎందుకంటే బాగుంటుంది క్వాలిటీ, హెచ్డి క్వాలిటీ ఉంటుంది, ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది కాంబో. కాంబో మనము కొత్త కాంబో తీసుకొచ్చినాం కదా, అది వేసి మనం చెక్ చేద్దాం. క్లీన్ చేయలేదు గమ్ము, అంతకుముందు ఒకసారి వేసి చెక్ చేద్దాం వస్తుందా రాలేదు. ఒకసారి రాలేదండి, అక్కడ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వేరే వేరే కొత్త కాంబో తీసుకురావచ్చు. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ కాంబో వేసే ముందర ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆ స్ట్రిప్ ఉంది కదా కొంచెం ఇట్లా ముందరకి ఇట్లా వేసేది అనుకోండి, ఎందుకంటే బ్యాటరీ కూర్చుంటుంది అనమాట నీట్గా. ఒక చూడండి, ఆ ఏరియాలో బ్యాటరీ కూర్చుంటుంది కాబట్టి చేసుకోవాలి. తర్వాత కాంబో వేసాను, కాంబో వేసిన తర్వాత బ్యాటరీ వేసుకోండి. బ్యాటరీ వేసుకున్న తర్వాత మొబైల్ ఆన్ చేసుకున్నాము, ఎందుకంటే ఆన్ ఆఫ్ బటన్కి కింద స్ట్రిప్ ఆనుకోవాలి కాబట్టి నేను ఇట్లా ఫ్రెష్ చేసుకున్నాను ఒక సైడ్తో, ఒక చేత్తో ఫ్రెష్ చేసుకొని ఇట్లా ఆన్ చేసిన మొబైల్ కొత్త కాంబో మనకి ఆన్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత టచ్ అంతా పనిచేస్తుందా లేదా, అన్ని సైడ్ల నాలుగు మూలన పనిచేస్తుందా లేదా అని మేము చెక్ చేసుకున్నాము. ఆన్ అయింది మాత్రం ఆన్ అయింది అని చెప్పేసి పక్కన పెట్టేసి మనం ఫిట్ చేయకూడదు. ఓ చూడండి, టచ్ ఇప్పుడు టచ్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇట్లా అన్ని బటన్స్ బ్యాక్ బటన్ కానీ మధ్యలో కానీ చేసుకోవాలా, లేదంటే ఏదైనా వ్యాప్ అట్లా పట్టుకొని నాలుగు ముక్కల నాలుగు మూలన ఇలా ఇలా జరుపుకుంటుంది కదా, ఏ ఏరియాలో అయితే పనిచేయదో అక్కడ ఆ యాప్ స్ట్రక్ అయిపోతుంది, ముందుకు రాదు వెనుక రాదు అనమాట. అలా చేయడం వల్ల ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇంకోసారి కావాలంటే చెక్ చేసుకోండి బ్యాక్ బటన్ అవన్నీ ఓకే. సో కొత్త కాంబో తీసుకొచ్చిన కాంబో ఓకే ఉంది. మనం ఇప్పుడు క్లీన్ చేసి కాంబోని వేసుకేసుకోవచ్చు. సో కాంబోని వేసే తీసే ముందర ఆఫ్ చేయండి. ఆఫ్ చేసుకుందాం మొబైల్, ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసిన మొబైల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందు బ్యాటరీ కనెక్టర్ తీయాలి. ఎప్పుడైనా కానీ బ్యాటరీ కనెక్టర్ ముందుగా బ్యాటరీ కనెక్టర్ తీయాలి. బ్యాటరీ కనెక్టర్ తీసిన తర్వాత బ్యాటరీని తీసేద్దాం, కొత్త కాంబోని తీసేద్దాం. ఎందుకంటే మనం క్లీన్ చేయలేదు కదా, గమ్ అంతా ఉంటుంది, ఆ గమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనం. అది క్లీన్ చేసుకుంటే మనకి కాంబో అన్న కొత్త కాంబో నీట్గా కూర్చుంటుంది మనకి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. పాత గమ్ అంతా ఏదైనా బ్లేడ్ సహాయంతో కానీ కట్టర్ సహాయంతో కానీ మనం ఆ గమ్ అనేది మొత్తం రిమూవ్ చేసుకోవాలి నీట్గా. ఇట్లా ఇట్లాంటే గమ్ అంతా వచ్చేస్తుంది, చూస్తున్నారా మీరు గమ్ కనిపిస్తుందా, ఆ గమ్ అంతా క్లీన్ చేస్తే చూడండి ఎంత గమ్ ఉంది. అట్లే మీరు వేస్తే కాంబో అనేది కూర్చోదు, గ్యాప్ వస్తుంది అనమాట. సో అవన్నీ మనం అదంతా క్లీన్ చేసుకోవాలి, ఇలా క్లీన్ చేసుకోవాలి అంతా కింద పైన సైడ్ అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత గమ్ ఉంది, అదంతా క్లీన్ చేసుకోవాలి. అలా రాకపోతే ఏదైనా థిన్నర్ వేయండి, లూజ్ అవుతుంది అది, లేదంటే ఇంకా బ్లేడ్ తీసుకొని గమ్ రాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బ్లేడ్ తీసుకొని ఇంకొంచెం హీట్ చేసుకొని అప్పుడైనా తీసినా కూడా మనకి గమ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. అదంతా గమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బ్రష్లో థిన్నర్ వేసుకొని ఇట్లా నాలుగు ముక్కు చేస్తే నీట్గా ఫినిషింగ్, ఆ గమ్ ఆడాడ ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది. లైట్గా థిన్నర్ వేసుకొని బ్రష్ పైన క్లీన్ చేసుకోండి. ఎవరన్నా గమ్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది ఆ బ్రష్ చేయడం వల్ల. సెంటర్లో కూడా అక్కడక్కడ సెంటర్లో డాట్స్ గమ్ డాట్స్ అవి పడి ఉంటాయి, అవి కూడా కొత్త కాంబో తీసుకోండి. క్లీన్ చేసేస్తాం కదా బ్రష్తో, ఫ్రేమ్ కింద పెట్టి కొత్త కాంబో తీసుకొని సీల్ ఉంటుంది, స్టిక్కర్ సీల్ వేసి ఉంటారు. నేను కాంబోని చెక్ చేసేంతవరకు నేను ఆ స్టిక్కర్ కూడా పీకనండి, ఎందుకంటే ఆ స్టిక్కర్ మనం తీసేసినా కూడా మనకి కాంబో రిటర్న్ తీసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ కాంబో మనకి రిటర్న్ తీసుకోరు, స్టిక్కర్ పీకేసినా కదా నేను తీసుకోనని చెప్పి చెప్తాను. సో అందుకు స్టిక్కర్ పీకుకున్నానే చెక్ చేయాలి కాంబో. వేసినప్పుడు మాత్రమే ఓకే అయింది ఏ పోతున్నాం అన్నప్పుడు మాత్రమే స్టిక్కర్ని రిమూవ్ చేయాలి, సీల్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు గమ్ వేసుకోవాలి. బ్లాక్ గమ్, బ్లాక్ ఫ్రేమ్కి బ్లాక్ ఫ్రేమ్ బ్లాక్ గమ్ వాడచ్చు, వైట్ ఫ్రేమ్కి వైట్ గమ్ వాడచ్చు, లేదంటే వైట్ ఏదైనా వాడుకోవచ్చు, ఏదో అన్నా ఏం ప్రాబ్లం. గమ్లో బ్లాక్ వైట్ రెండే వస్తుంది. నేను వైట్ గమ్ వాడుతున్నాను, బ్లాక్ డన్ నా దగ్గర అయిపోయింది, వైట్ గమ్ వాడుతున్నాను. ఏది వాడినా బ్లాక్ గమ్ అనేది వైట్ కనబడదు. అంతా ఫ్రేమ్ అంతా గమ్ వేసుకోవాలండి. చూశారు కదా, మీరు చూస్తున్నారు కదా, ఇట్లా గమ్ వేసుకోవాలి మొత్తం. మరీ ఎక్కువ కాకుండా ఎంత అయితే దాకా పట్టుతుందో అంత నీట్గా వేసుకోవాలి స్పేస్.
అలా ఫ్రేమ్ అంతా గమ్ వేసుకోవాలి. ఫ్రేమ్ అంతా అంత కింద బా కింద కొంచెం ఎక్కువ పడుతుంది, పైన మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. సైడ్ అయితే అంత ఎక్కువ పడదు గమ్ము. గమ్ వేసేసినాను. ఆ తర్వాత కాంబో తీసుకోండి, కొత్త కాంబో. ఫ్రేమ్లో గమ్ వేసిన కాంబో తీసుకున్న తర్వాత నీట్గా చూడండి, ఇట్లా చేతిలో పెట్టుకొని నీట్గా ఇట్లా కాంబో ఫిట్ చేసిన తర్వాత లైట్గా ఇట్లా చేతులు లైట్గా ప్రెస్ చేయండి, కూర్చుంటుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి దానికి కాంబో స్ట్రిప్ కనెక్టర్ ఉంది కదా, కనెక్టర్ కూర్చో వేయండి. ఆ తర్వాత దాన్ని కొంచెం ఇట్లా ముందరికేయండి, బ్యాటరీ కూర్చొని హోల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా బ్యాటరీ కూర్చుంటుంది నీట్గా. ఆ తర్వాత బ్యాటరీ కనెక్టర్ వేసేయండి. ఆ తర్వాత దానిపైన ఉండే ప్లేట్ ట్రే వేసేసుకుంది. అది వేసిన తర్వాత స్క్రూస్ వేసుకోవాలి. మనం తీసిన స్క్రూస్ అన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అట్లే వేసేయాలి. ఆ లాక్స్ ఉంటాయి, ఆ లాక్ నీట్గా కూర్చుందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్క్రూస్ తీసుకొని స్క్రూస్ అంతా మనం ముందు ఎట్లయితే తీసినాము అట్లే స్క్రూస్ని వేసి ఫిట్ చేసేయాలి. స్క్రూస్ అన్ని వేసేయాలి. అన్ని స్క్రూస్ వేసామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి వేసిన తర్వాత. ఇలా స్క్రూస్ వేసిన తర్వాత బ్యాక్ డోర్ వేసేసుకోండి. బ్యాక్ డోర్ వేసుకోండి. ఆ తర్వాత సిమ్ ట్రే వేసుకోవాల్సి వస్తుంది. మనం తీసిన ఫస్ట్ సిమ్ ట్రే, ఆ సిమ్ ట్రే వేసేయాలి. సిమ్ ట్రే వేసేయాలి. సిమ్ ట్రే వేసిన తర్వాత రబ్బర్ ఒకసారి ఆన్ చేసి చూడండి, ఓవరాల్గా ఓకే అయిందా లేదా, ఆన్ అయిందా లేదా అని. ఓకే అయింది కదా, మనం కొత్త కాంబో వేసాము రియల్మీ 1. ఓకే అయింది, మొబైల్ ఆన్ కూడా అయింది. మీరు చూసారు పూర్తిగా ఆన్ చేసిన తర్వాత టచ్ కూడా పనిచేస్తుంది లేదో ఒకసారి చెక్ చేసి చూపిస్తాం మీకు. అన్నీ మనం ముందుగానే చెక్ చేసుకోవాలి. కస్టమర్ వచ్చిన తర్వాత అతని ముందర మనం అది ఇది చెక్ చేయకూడదు. మళ్ళీ అతనికి ఏం డౌట్ వస్తుందంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో అది అదేమో అనుకుంటాడు కాబట్టి మనం ముందుగానే చెక్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మనం కాంబో కొత్త కాంబో వేసా. చూశారు కదా ఫ్రెండ్స్, రియల్మీ 1 మోడల్. స్టెప్ బై 1 చూపించిన కదా కాంబో ఎలా వేయాలని. ఎల్సీడీ కాంబో డిస్ప్లే అంటారు, ఎలా వేయాలో చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నేను మీ రవికుమార్ నాయక్ మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజుతో రియల్మీ 1 మోడల్ నెంబర్ మీకు కాంబో వేయాలి. స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. అంతే అండి, రబ్బర్ వేసి ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం రబ్బర్ వేసి అంతా రబ్బర్ వేయడం వల్ల బాగా నీట్గా కూర్చుంటుంది. ఇట్లా సైడ్కి ఇట్లా అనేసేయండి, పెట్టేసేయండి. అంతే, ఓకే అయిపోయింది కాంబో. చూశారు కదా ఫ్రెండ్స్, అంతే. ఇంకోసారి ఆన్ చేసి చూపిస్తాను, రబ్బర్ వేసిన తర్వాత కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఓకే అయిపోయింది.